शुक्लां भरधरं विष्णुं शशिवर्णं च त्रिभुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादं। नेनु चेप्तुन्नटुवंटि तेदीलल्लो जन्मिंचिनटुवंटि अब्बायिलु ఈ తేదీలలో జన్మించినటువంటి అబ్బాయిలు ఇంటికి గనక అల్లుళ్ళు గనక అయినట్టైతే ఆ తల్లిదండ్రులకు నిజంగా గొప్ప అదృష్టవంతులు అవుతారండి। అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా వరకు నేను గమనించానండి, ఆ పెద్ద పాప వివాహం చేశానండి మా అల్లుడు మా ఇంట్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ అమ్మ మా పెద్దమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి చేసాము, ఇంకా మాకు బాగా కలుసొచ్చిందండి, అదృష్టవంతులం అయ్యాము। అప్పటి వరకు ఉన్నటువంటి మా భూమి ఆ కేసు అనేది కూడా కొట్టుడిపోయింది, మాకు దాదాపుగా ఒక 14 కోట్ల రూపాయలు మా నాన్నగారు నుండి అది కోట్లో కేసు అయి నడుస్తుంది, అది నా వరకు వచ్చే వరకు అది క్లియర్ అయిపోయిందండి। అదంతా కూడా మా అల్లుడు ఆ ఇంట్లో అడుగుపెట్టినటువంటి పుణ్యఫలం వల్లనే వచ్చిందని కూడా చాలా మంది నాకు చెప్పారండి। అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ పిల్లోడు ఆ అల్లుడు వాళ్ళ ఇంటికి అల్లుడు కాగానే అమ్మాయికి ఉద్యోగం రావడం గాని ఆ ఉద్యోగం గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగం అయి ఉండడం గాని ఇలా కొన్ని కొన్ని అంటే వివాహమైన తర్వాతనే, వివాహం కాకముందు అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూనే ఉంది, వివాహమైన తర్వాత ఆ అమ్మాయికి ఉద్యోగం రావడం, ఆ ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం బాగుపడడం, అదృష్టం అనేది కూడా ఎక్కువగా కలిసి వస్తుందండి। కొన్ని కొన్ని విషయాలలో నేను గమనించిన విషయం అదే। కాబట్టి ఎక్కువగా ఈ తేదీలలో పుట్టినటువంటి అబ్బాయిలు ఏంటంటే చాలా గొప్ప సౌమ్యులండి। ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు మీరు వెతికి మరీ మీరు వివాహం చేసుకోండి, మంచి జరుగుతుంది అలా అని చెప్పేసి జాతకాలు కలవకుండా వివాహాలు మాత్రం ఎవరు చేసుకోకూడదు। ఇప్పుడు నేను చెప్పినటువంటి 1 10 19 28వ తేదీలలో పుట్టినటువంటి అబ్బాయిలు ఆ ఇంటికి అల్లుడు అయితే మంచి జరుగుతుందని నేను చెప్పాను। మరి పాపది 6వ సంఖ్య అయింది అనుకోండి, 8వ సంఖ్య అయింది అనుకోండి, అంటే పాపది 6వ సంఖ్య అంటే 6 15 24 8 17 26 6 15 24 8 17 26వ తేదీలలో పుట్టిన అమ్మాయి ఉందనుకోండి, ఈ బాబు 1 10 19 28లో పుట్టాడు, ఆ ఇంటికి అల్లుడు అయ్యండి అనుకోండి, ఉన్నదంతా కోల్పోతారు। అంటే మంచి ఉంది చెడు ఉంది, అలాగా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి పొంతనం చూసుకోవాలి, జాతకాలు పొంతనం చూసుకోవాలి। మరి కొంతమంది నాతో చెప్తారు మా అల్లుడు ఈ తేదీలలో పుట్టాడు కానీ వివాహం చేసుకున్న కంచెలు ఇద్దరు డైవర్స్ అయిపోయారండి, విడిపోయారండి, నష్టపోయామండి, చాలా వరకు ఇబ్బందులు, ఎప్పుడు కలిసి ఉండలేదు, మళ్ళీ పాపకి వేరే వివాహం చేశాము అని చాలామంది చెప్తుంటారు। అంటే ఈ తేదీలలో పుట్టడం అదృష్టమే, అలాంటి పిల్లవాళ్ళు మీకు అల్లుడుగా రావడం అదృష్టమే, కానీ అమ్మాయి జాతకంతో సరిపోవాలి, ఆ ఒక్క ప్రయత్నం చేసి చూడండి, చాలా వరకు చాలా గొప్ప ధనవంతులు అవుతారు। అలాంటి జాతకాలు ఏంటంటే 1 10 19 28వ తేదీలలో పుట్టినటువంటి అబ్బాయిలు, 3 12 21 30వ తేదీలలో పుట్టినటువంటి అబ్బాయిలు, 5 14 ఈ యొక్క 23వ తేదీలలో పుట్టినటువంటి అబ్బాయిలు, 9 18 20వ తేదీలలో పుట్టినటువంటి మగవారు అబ్బాయిలు, వీరు ఆ ఇంటికి అల్లుడుగా వెళ్ళినట్టయితే ఆ ఇల్లు బాగుపడుతుంది, అదృష్టవంతులు అవుతారు, దానిలో ఎటువంటి సందేహం కూడా ఉండదు। ఎందుకంటే నేను చాలా వరకు 25 సంవత్సరాల చరిత్ర అండి ఈ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ, ఎన్నో లక్షల జాతకాలకు కూడా నేను కలెక్షన్స్ ఇచ్చాను, వారి అనుభవాలు కూడా నేను పంచుకున్నాను, కాబట్టి నాకు ఈ విషయంలో ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుస్తుందండి। కాబట్టి వివాహం చేసే ముందు ఇరువురి జాతకాలను పరిశీలన చేసుకోవాలి, ఇరువురి జాతకాలను పరిశీలన చేసుకొని ఆ జాతకాలు సరిపోయే విధంగా ఉంటేనే వివాహాలు చేయాలి। నేను పదే పదే చెప్తున్నాను, ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లవాడికి కానీ మీ అమ్మాయికి కానీ జాతకాలు చూసి వాళ్ళని ఇద్దరికి వివాహ బంధం ఉన్నది కూడా ముడిపరచండి, లేదంటే చాలా వరకు చాలా చాలా సమస్యలు ఉంటాయి మీ ఇంట్లో సంబంధాలు, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ సంబంధాలు చూసేటప్పుడు ఒకసారి మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి ఫోన్ లైన్లో, నేను ఈ పాపకి ఈ అబ్బాయికి జాతకం సరిపోయిందా సరిపోలేదా
ఒకవేళ ఎలాంటి జాతకాలు అయితే ఈ అమ్మాయికి సరిపోతాయి ఈ అబ్బాయికి సరిపోతాయని కూడా ముందస్తుగానే నేను మీకు తెలియజేస్తాను. దాని ప్రకారం మీరు వివాహ సంబంధాలు కుదుర్చుకుంటే ఇటు మీరు వివాహం చేసినందుకు మీరు సంతోషంగా ఉంటారు, ఆ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు కొన్ని కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. వివాహం అయిన కొద్ది రోజులకే డైవోర్స్ అయిపోవడం, ఇద్దరు గొడవలు పడడం ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. అలా కాకుండా ఉండడానికి ఒకసారి ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా మీ ఇంట్లో అబ్బాయికి వివాహం చేసిన అబ్బాయి పేరు కరెక్షన్ చేయడం, అమ్మాయికి వివాహం చేస్తే అమ్మాయి పేరు కరెక్షన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.